Hello friends, welcome back to our channel Prathibha Chandan. Ivala mana recipe egg chutney. Ikka late cheyakunda topic lok velipadam. Topic lok velle mundu mana channel evaranu kottaga chustunnattlayite subscribe cheseskondi. Ikkada ingredients annitini chuseddam. Baaga pandinavi tomato 3, ullipayalu 2, chitkedu pasupu, saripada uppu, taginanta kaaram, endu mirchi, eggs 3, kottimira, karivepaku. Stove on chesi pan pettukoni andulo saripada oil vesi baaga vedavvanivali. ఆయిల్ వేడైన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి అలాగే ఉల్లిపాయ ముక్కల్ని ఈ విధంగా చిన్న చిన్నగా కట్ చేసి అవి కూడా వేసేసుకోవాలి నెక్స్ట్ ఎండుమిర్చి కూడా వేసుకోవాలి టమాటాలు కూడా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి తర్వాత పసుపు కూడా వేసుకోవాలి సరిపడా ఉప్పు కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఇలా వేయడం వల్ల టమాటా ఉల్లిపాయ తొందరగా ఉడికిపోతాయి మూత కూడా పెట్టేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా మనము మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మాత్రమే ఉడికించాలి హై ఫ్లేమ్ లో పెట్టినట్లయితే కింద అంతా బాగా మాడిపోతుంది కాబట్టి మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మనకి లిడ్ అనేది పెట్టేసి బాగా ఉడికించుకోవాలి చూసారా ఇక్కడ టమాటా అంతా బాగా ఉడికిపోయింది ఈ విధంగా మనము టమాటా అనేది మొత్తం స్మాష్ అయ్యేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనము సరిపడా కారం అనేది కూడా ఇప్పుడే వేసేసుకోవాలి ఈ కారం అంతా బాగా కలియబెట్టుకొని బాగా 2 నిమిషస్ అనేది ఉడకనివ్వాలి అలాగే ఈ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటది చాలా సింపుల్ ఇంగ్రీడియన్స్ అండి ప్రతి ఒక్కరు ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్ట్ ఉంటుందండి ఇప్పుడు కారం అంతా బాగా ఇందులోకి ఉడికిపోయింది చూసారా ఆయిల్ అనేది ఇక్కడ సెపరేట్ అవుతుంది ఇలాంటి టైం లో మనము ఎగ్స్ అనేవి ఈ విధంగా బ్రేక్ చేసుకొని మిడిల్ లో ఈ విధంగా వేసేసుకోవాలి అలాగే వేసి వీటిని ఈ విధంగా రౌండ్ గా చూపిస్తున్న విధంగా మనము ఈ ఎగ్స్ అన్నిటిని బాగా ఇందులో కలుపుకోవాలి ఈ విధంగా చేసినట్లయితేనే మనకు ఎగ్ అనేది బాగా మిక్స్ అయ్యి సూపర్ టేస్ట్ వస్తుంది ఈ రెసిపీ అనేది చాలా ఓల్డ్ రెసిపీ ఎగ్ అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా ఎగ్ అంతా ఉడికిన తర్వాత మనము కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి ఇక్కడ చూసారా ఎగ్ అనేది మనకు ఎంత బాగా మిక్స్ అయిపోయిందో మన ఎగ్ చట్నీ అనేది రెడీ అయిపోయింది మన ఎమ్మి ఎమ్మి ఎగ్ చట్నీ రెడీ అయిపోయింది ఈ రెసిపీ గనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేసేయండి లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మీ విలువైన కామెంట్లను కామెంట్ చేయండి